ఒక్కటే మాట చెప్తున్నా పవన్ కళ్యాణ్ నీకే చెప్తా ఉన్నా నీ బతుకు ఎంత నువ్వు ఎంత ఒకటే చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ నీకు దమ్ము ధైర్యం ఉంటే సింగిల్గా రా పైకో అంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వెంత నీ బతుకు ఎంత ఇప్పుడు నేను చెప్తా ఉన్నా సార్ చెప్పండి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటానికి కీలక ప్రకటన చేశారు ముఖ్యంగా ముఖ్యమంత్రిని నిర్దేశించి నువ్వెంత నీ బతుకు అంటూ ఎంత అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలంతా కలకలం సృష్టిస్తున్నా ఏమన్నా ముందుగా అందరికీ నమస్కారం ఈ పవన్ కళ్యాణ్కి మతి చెడిపోయి ఎదవ యదవ రాజకీయాలు ఎదవ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఎప్పటిదాకా నేను ఇప్పటిదాకా మీకు ఇచ్చిన ప్రెస్ మీట్లో కానీ ప్రెస్ నోట్లో కానీ పద్ధతిగా మాట్లాడా ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నా పవన్ కళ్యాణ్ నీకే చెప్తా ఉన్నా నీ బతుకెంత నువ్వు ఎంత జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో ఉండి రాజకీయం అనుభవం అంత వయసునిది కాదు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు నీకు దమ్ము ధైర్యం ఉంటే సింగిల్గా రా జనసేన పార్టీ అనేది ఒకటి పక్కన పెట్టుకొని నీ పార్టీతో రా నీకు దమ్ము ధైర్యం లేకుండా టీడీపీతో కలిసిపోయి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని చెప్పేసి దీనికోసమే ఇప్పుడు సొంతపుత్రుడివి అర్థమైందా నీకు నీకు రాజకీయం రాజకీయం చేయడమే రాదు నీకు మాట్లాడడమే రాదు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వెంత నీ ఎంత అంటావా నీ ఏంటో నువ్వు చూసుకో మీ అన్నయ్య చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు గెలిపించుకోలేని స్థాయిలో మీరంతా అప్పట్లోనే మీకు రాజకీయం తెలీదు అని చెప్పేసి అప్పుడే మనకు అర్థమైపోయింది నువ్వు ఇంకొకసారి గనక జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి మాట్లాడితే కనుక అస్సల నీకు బాగోదు ఇప్పటిదాకా పద్ధతిగా మాట్లాడాము మేము కూడా మీ అభిమానులు అని చెప్పేసి కూడా క్లారిటీగా చెప్పాము నీకు ఇంకిత జ్ఞానం కూడా లేదు ఒకటే చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ నీకు దమ్ము ధైర్యం ఉంటే సింగిల్గా రా నువ్వు టీడీపీతో వచ్చినా బీజేపీతో కలిసి వచ్చినా ఇక్కడ మాకేం ఓడదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ప్రజానికానికి తెలుసు ఆయన ఒక మాట చెప్తున్నాను నీకు పవన్ కళ్యాణ్ ఎంపీగా రెండుసార్లు గెలిచాడు ఎమ్మెల్యేగా ఒకసారి గెలిచాడు ఐదు లక్షల నలభై వేల మెజారిటీతో ఎవడైనా మగాడు ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినంత జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం అనుభవం ఎవరికైనా ఉందా ఒక్కటే అడుగుతా ఉన్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక పార్టీతో రా నువ్వు ఎవరితో కలిసి వచ్చినా మేము ఇక్కడ భయపడే వాళ్ళం లేము జగన్మోహన్ రెడ్డి గారి సైనికులం మేమంతా రాబోయే రోజుల్లో కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా మళ్ళీ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే ప్రతి నియోజకవర్గంలో రెప్పరెప్పని చెప్పేసి గట్టిగా చెప్తా ఉన్నా మీకు సవాల్ ఉన్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే వెస్ట్కి రండి పశ్చిమ నియోజకవర్గంకి రండి ఇక్కడ నుంచొని మీరు గెలుచు గెలుస్తారో లేదో అది తర్వాత సంగత ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి ఉంటారు అసలు మీరు ఏ పార్టీకి పొత్తు అయ్యి ఉన్నారు అవి మీరు క్లారిటీ ఇచ్చుకోండి ఇవాళ ఒక మాట మాట్లాడతాడు రేపు ఒక మాట మాట్లాడుతున్నాడు అది కాదు నువ్వు మాట్లాడేది క్లారిటీగా నీకు ఒక రాజకీయం అనుభవం నీకు లేదు ఒకటే చెప్తున్నావు నువ్వు ఉంటే నీ రాజకీయ జీవితంలో మంచి చేయి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొకసారి గనక నువ్వు నీ ఎంతు చూస్తా నువ్వు ఎంత నీ బతుకు అంతా అని చెప్పేసి మాటలు మాట్లాడావనుకో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జీవులు తెలిస్తే పారిపోతావు రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు నీకు ఏం జరిగిందో నువ్వు మర్చిపోయావా ఒకటే అడుగుతా ఉన్నాము భయపడి పారిపోయి మళ్ళీ కనపడిని కూడా కనపడవు నువ్వు అందుకే అదుపులో ఉండి జాగ్రత్తగా మాట్లాడు నీకు లాస్ట్ టైం వరకు నేను కూడా పద్ధతిగా మాట్లాడా నువ్వు ఆ పద్ధతి ఆ అనుభవం నీది ఏదైతే ఉందో అది నువ్వు పద్ధతిలో ఉంచుకో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవ్వరేం చెప్పినా సరే నేనైతే ఊరుకోను అది ఎవడున్నా సరే ముందల తప్పకుండా క్షమాపణలు చెప్పాలని చెప్పేసి పవన్ కళ్యాణ్కి మేము అడుగుతున్నాము తప్పకుండా ఆయన క్షమాపణలు చెప్పాలి ఎందుకంటే ఆయన ఒక సీఎం ఆయన ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఈ నారా లోకేష్ కూడా అలాగే మాట్లాడుతూ ఉన్నాడు సైకో అంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వెంత నీ బతుకెంత ఇప్పుడు నేను చెప్తా ఉన్నా నువ్వు నీ బతుకెంత పవన్ కళ్యాణ్ కూడా చెప్తా లోకేష్ కూడా చెప్తా అదుపులో ఉండి మాట్లాడండి రాజకీయం చేస్తే మంచి రాజకీయం చేయండి మేము చేసే రాజకీయం ఏ గవర్నమెంట్ చేయలేదు ఎన్నడు ఇలాంటి పాలన అనేది లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో ప్రజానికానికి తెలుసు ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు మంచిగా ఉన్నారు మళ్ళీ మళ్ళీ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసి ఆయన్నే మంచి మెజారిటీతో ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను చెప్తా ఉన్నా ఆరే ఆరు నెలల టైం ఉంది ఆరు నెలల్లో వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి ఇంకా అధికారులకు రాదంటూ కూడా పవన్ కళ్యాణ్ అంటున్నారు అప్పుడు మేము ఏమిటంటే చూపిస్తాము కింద స్థాయిలో ఉండే నాయకులకు కూడా వార్నింగ్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఆయనతో పాటు ఉన్నారో ఇంతవరకు ఆయన ఎప్పుడైతే పొత్తయ్యాడో టీడీపీతో కలిసిపోయాడు ఆయనతో పాటు ఉన్న వాళ్ళే ఆయన్ని తిడుతున్నాడు అది ఆయన అర్థం చేసుకోవాల్సింది నువ్వు రాజకీయం చేస్తే క్లారిటీగా చెయ్యబ్బా నీకు రాజకీయం చేయడమే రాదు నువ్వు ఒక క్లారిటీ మైండ్ సెట్లో లేవు నువ్వు నువ్వు ఒకడికి చెప్పడం కాదు నిజం చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మేము మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే స్థాయి కానీ మినిస్టర్స్ కానీ మేమంతా కష్టపడుతున్నాం అది మాకు తెలుసు రాబోయే రోజుల్లో మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సీట్లో ఉంటేనే ప్రజానికానికి కూడా మంచి జరిగిద్ది ఇలాంటి ఫోర్ ట్వంటీ వాళ్ళు వస్తే కనుక మళ్ళీ జనాలు బాధపడతారు వాళ్ళు చెప్పే పనులు అసలు ఎప్పుడు చేయరు చేయలేదు కూడా అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్లతో ప్రజానికమే గెలిపించి ఆ స్థాయికి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేశాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన కోసం మంచి చేస్తారు ప్రజలకు ప్రజలకు కూడా మంచి చేసే ఆలోచన ఆయనకు ఉంటుంది ఈ పవన్ కళ్యాణ్ ఈ లోకేష్ ఈ చంద్రబాబు ఇవన్నీ మనం పట్టించుకోకూడదు అసలు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తాము చేయడానికే ఉన్నాం ఉన్నామని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు అరెస్ట్ అయ్యారు లోకేష్ కూడా అరెస్ట్ అవుతారంటూ కూడా అయితే వినిపిస్తున్నాయి ఏమంట ఇప్పుడు మనకి ఏమైతే ఆర్డర్స్ వచ్చినాయి పైనుంచి అవి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి ఆయన చేసిన తప్పుడు పనులకి ఆయన చేసిన తప్పుడు త్రీ సెవెంటీ వన్ క్రోర్ స్కామ్కి స్టేట్ గవర్నమెంట్ అయితే మనకి ఏం సంబంధం లేదు కావాలని చెప్పేసి రాజకీయ ఒత్తిడులు రాజకీయంగా మనల్ని తప్పుదారి తీయాలని చెప్పేసి వీళ్ళంతా ఒకటైపోయి ఈ పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళతో పాటు కలిసిపోయి ఆయనకి క్లారిటీ ఆయన చదువుకున్నాడుగా ఆయన ఒక యాక్టరే కదా ఆయనకి తెలుసు కదా ఈ చిన్న చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేపిస్తున్నారు వీళ్ళంతా ఒకటే వీళ్ళంతా కలిసి బీజేపీతో కలిసి చేయిస్తున్నారు అని చెప్పేసి ఈ మాటలు మాట్లాడుతారు అది స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒకటే పై నుంచి వచ్చిన ఆర్డర్స్ ఏమైతే ఉన్నాయో ఆయన తప్పు చేశాడు కాబట్టి ఆయన స్కామ్ చేశాడు కాబట్టి ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలామందికి ఉపయోగపడే కోర్సెస్ అందులో ఉంటాయి కాబట్టి వీళ్ళంతా స్కామ్ చేశారు అది బయటపడింది అది నిజమని చెప్పేసి చెప్తా ఉంటే వీళ్ళేమో తప్పుదారి పట్టిస్తున్నారు వీళ్ళు చేయలేదని చెప్పేసి చెప్తారు చట్టము తన పని తను చేసుకుంటా పోతుందని చెప్పేసి చెప్పారు అది నిజం అదే న్యాయం తప్పకుండా చంద్ర చంద్రబాబు లోపల ఎందుకైతే ఉన్నారో అది ఆయనకి కూడా తెలుసు వాళ్ళ పార్టీలో ఉన్న అచ్చం నాయుడికి కూడా తెలుసు వీళ్ళంతా ఎక్కడున్నారు ఏమైపోయారు జనాల్ని ఇప్పుడు మొబిలైజ్ చేసుకొని మీరంతా బయటికి రావాలి మీరంతా సపోర్ట్ చేయాలని చెప్పేసి వీళ్ళంతా ఒక కాన్ఫరెన్స్ కాల్స్లో మేము రీసెంట్గా విన్నాము సో ప్రజలు చూసేది కంటితో చూసేది నమ్మేది అది నిజం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిపాలన చూశారు ఈ చంద్రబాబు చేసిన ఈ ఫోర్ ట్వంటీ స్కామ్ త్రీ సెవెంటీ వన్ క్రోజ్ చూశారు రాబోయే రోజుల్లో కూడా జనాలే వాళ్ళకి చెప్పు దెబ్బ కొట్టి మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను చెప్పండి సార్ ఎలక్షన్స్ ఇంకా ఐదు ఆరు దగ్గర రాబోతున్నాయి అంటే ఈ యొక్క పవన్ కళ్యాణ్ బీజేపీ తెలుగుదేశం ఈ మూడు పార్టీలు కూడా కలిసి వస్తే ప్రజలపైన ఎటువంటి ప్రేమ పడే అవకాశాలు లేదా వైసీపీ వాటి మీ అనేది ఎదురవదంట అస్సలేమి పడదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా ఉన్నారు ఎప్పటిదాకా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు ఆయన ఎవరితో కలవరు ఆయన క్లారిటీలో ఉన్నాడు ఈ పవన్ కళ్యాణ్ లాగా అటు ఇటు కలిసిపోవడం బీజేపీతో కలడం టీడీపీతో కలడం కాకుండా సింగిల్గా వచ్చాడు ఆయన పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఉన్నారు అలాగే ఉంటారు ఎందుకంటే ప్రజానికానికి ఆయన మంచి చేయడానికి వచ్చాడు ఆయన ఆన్ ఫీల్డ్ ప్రజల బాధలు చూశారు కాబట్టి తప్పకుండా ఆయన ఈ రాబోయే సిక్స్ మంత్స్లో ఏమైతే ఎలక్షన్స్ ఉన్నాయో మనకంటూ ఒక భయం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అందులో ఉన్న నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా మంచి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారితో మనం కలిసి ఉన్నాం కాబట్టి మనం వచ్చినా మనం భయపడం ఎవడేం పేకలేడు ఎంతమంది వచ్చినా రమ్మని చెప్పండి సింగిల్గా సింహం జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే వస్తారు మేము అలాగే ఆయనకి సపోర్ట్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ Download the app now.